प्रसन्न वरणं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महामिचं अनेक दंतं भक्तानां एकदंतोपास्महे ओं गं गणपते नमः ओं श्री मात्रे नमः ओं श्री गुरुभ्यो नमः ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మన యొక్క అంటే మీ మన యొక్క మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అన్వయించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మనందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశిలోనే కేతు ఉండడం ఈ రాశ్యాధిపతి కూడా కుజుడి జన్మ చూడడం వల్ల ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ప్రతి విషయంలోనూ సక్సెస్ చేయాలని తపనతోటి ఎప్పుడూ ఉంటారు. మీకు ధనం బాగుంది, ధనాదాయం కూడా బాగుంది. అంటే 4th హౌస్ లార్డ్ గురుడు కూడా ఈ యోగకారుడు కాబట్టి 4th భావంలో ఉన్నప్పటికీ కూడా మంచి చేస్తారు తప్ప చేయడు. అంటే మీరు రావాల్సిన సంపద మీకు ఇస్తాడు, కుటుంబంలో చక్కటి సంతోషాలు కలిగిస్తాడు, బంధువులతో కలిసి ఆనందంగా గడపడం చేస్తాడు. కొంతమందికి అయితే సినిమా గాయకులకి మంచి మంచి అవకాశాలు ఇస్తాడు. సినిమా గాయకులకే కదండి, ప్రైవేట్గా సాంగ్స్ పాడే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చి ధనాన్ని సంపాదించే అదృష్టాన్ని కలిగిస్తాడు గురుడు. ఇంకా 3వ భావంలో శని అద్భుతంగా బాగుంటాడు. ఎందుకంటే 3వ భావంలో శని మంచివాడు కాకపోయినప్పటికీ కూడా 3, 6 పదకొండు స్థానాల్లో శని యోగిస్తాడు కాబట్టి మీకు మంచి చేస్తాడు. అంటే దగ్గర ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ప్రతి పని కూడా సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది, కష్టపడి పని చేస్తాడు, సాధిస్తాడు. నేనున్నాను అనే ధైర్యం ప్రతి వాళ్ళకి ఇస్తాడు. ధైర్యం శౌర్యం మీకు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే స్ట్రాటజీ అండి, మీ స్ట్రాటజీ బాగుంటుంది. ఆలోచన ద్వారా మీ స్ట్రాటజీ బాగుంటుంది, ఆలోచన ధోరణి కూడా చాలా బాగుంటుంది. దగ్గర ప్రాంత ప్రయాణం చేస్తూ మీ సోదరి సోదరులను కలుస్తారు, ముఖ్యంగా సోదరుల్ని కలుస్తారు. సోదరి అంటే సిస్టర్స్ని కలవడం అవకాశం ఉంది. వాళ్ళ మీద ప్రేమ మీకు అధికంగా ఉంటుంది. మీరున్నప్పుడే వాళ్ళకి అధికమైన ప్రేమ ఉంది. ఒకరినొకళ్ళు సహాయ సహకారాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. 15వ తారీఖు తర్వాత కూడా గురువు కలవడం వల్ల, 15 నుంచి కూడా గురుడు కలవడం వల్ల మరింత ఆనందంగా ఉంటుంది. ఇంకా 4th భావంలో గురువు ఉండడం వల్ల ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ రంగంలో బయట సంవత్సరం లేదు. తల్లి గారి యొక్క ఆరోగ్యం చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ యొక్క అభివృద్ధి కూడా కలుగుతుంది. ఆరోగ్యం కాకుండా ఆవిడ అభివృద్ధి బాగా ఉంటుంది. మీరు కొత్త కొత్త బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. నూతన గృహప్రవేశాలు, గృహాలు కొనుక్కోవడానికి గృహ సౌఖ్యం ఉంది. అలాగేనండి, నూతనమైనటువంటి వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అనేక రంగాలుగా, అనేక రకాలుగా మీ ఇంటికి కొత్త వస్తువులు రావడానికి అవకాశం ఉంది. అంతే కదండి, మీకు అంతేకాకుండా వ్యవసాయదారులకు కూడా అంటే ఫార్మర్స్కి వ్యవసాయదారులు అంతేకాకుండా వ్యవసాయదారులకు కూడా పంట నష్టం రాకుండా చేతికి పంట సకాలంలో వస్తుంది. వాళ్ళ దగ్గర అనుకున్న సంపదలు అనుకున్నట్టుగా వాళ్ళ ధనాదాయం బాగుంటుంది, ఆనందంగా ఉంటారు. ఇంకా మనం సప్తమ భావం చూస్తే సప్తమ భావంలో రాహు ఉన్నాడు. రాహు అద్భుతమైన యోగకారుడు మాత్రం కాదు. ఎందుకంటే చెప్పాను కదండి ఇందాక గోచార భాగాన్ని చూసుకుంటాం మనం. 5, 7, 8, 12 స్థానంలో రాహు మంచివాడు కాదు. సప్తమ భావం రాహు ఏం చేస్తాడంటే వివాహాలు శుభకార్యాలు చేయకుండా, వివాహాలు కుదర్చకుండా లేట్ చేసేస్తూ ఉంటాడు. కేవలం గోచార ప్రకారమే, మనం లగ్నం కూడా ఉంది కదా, మన లగ్నము రాశి ఉన్నాడు కదా, అది చూసుకుంటాం మనం. కానీ నేను చెప్పేది గోచారం కాబట్టి లేట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే రాహు శుభకార్యాలకి తక్కువ, అంటే వచ్చేటటువంటి వివాహాలు మ్యాచెస్ వస్తే అవి లేట్గా ఉండడానికి చెడగొట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే త్వరగా చేయడు, సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. ఇంకా అష్టమ భావానికి ఏమి భయపడతాం అవసరం లేదు. గురుదృష్టి పరిపూర్ణమైన గురుదృష్టి ఉంది కాబట్టి మీరు చక్కగా ఆరోగ్యంగానే ఉంటారు, ఇబ్బంది ఏమాత్రం పడరు. ఎందుకంటే అష్టమాధిపతి బుధుడు కూడా ఉచ్చ శిఖరం ఉండడమే కారణము.
అంటే తలపం తలంపకు వచ్చే ఆదాయం బాగుంటుంది, అలాగే మీకు సంపదలు పెరుగుతాయి, సౌఖ్యం పెరుగుతుంది, అలాగే మీకు సంపద పెరుగుతుంది, అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. ఇంకా నైన్త్ భావం మొత్తం, నైన్త్ భావంలో శని చూస్తాడండి. శని అత్యంత యోగపరుడు కాదు. నైన్త్ భావం చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు రావాల్సిన సంపదలు తక్కువగా ఉంటాయి. అంటే సినీ ఫీల్డ్ రంగంలో వాడికి కానీ టీవీ రంగంలో వాడికి వ్యాపారాల్లో ఇక స్లో అయిపోతూ ఉంటుంది. స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు, అది స్లోగా స్టార్ట్ చేయడము, అయితే వ్యాపారాలను కూడా స్టార్ట్ చేద్దాం అంటారు స్లో అయిపోవడము. అంటే శని వల్లనే ఇవన్నీ జరుగుతాయండి. అంటే అంటే ఆలస్యం అవుతుంది, కానీ శని ఇచ్చి తీరుతాడు. ఇచ్చి ఏం చేస్తాడు, మంచి చేస్తాడు. ఎప్పుడైనా సరే మంచి చేస్తాడు తప్ప చెడు ఎప్పుడు చెడు చేయడు. ఖచ్చితంగా మంచి చేయడం అవకాశం ఉంది. కొత్త కొత్తగా ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి, ఆడవాళ్ళకని మగవాళ్ళకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కష్టపడి చేస్తే శని దృష్టి వలన ఖచ్చితంగా వస్తుంది. లేట్ చేస్తారు తప్ప చెడు చేయదు. కాబట్టి మీరు కష్టపడాలి, కష్టపడితే అన్ని రంగాల్లోనూ సక్సెస్ ఉంటుంది. ఇంకా దశభావం పోతండి, అత్యంత యోగకారంగా ఉంటుంది. దశమాది దశమస్థానంలో ఉన్నాం, మీ లగ్నాధికుడు కూడా కుజుడు కూడా దశమస్థానంలో ఉన్నాం. విశేషమైన యోగం, ముఖ్యంగా రాజకీయ నాయకులకు అండి, పొలిటీషియన్స్కి చాలా బాగుంటుంది. మీ వృశ్చిక రాశి వాళ్ళకి పొలిటీషియన్స్కి నూతనమైనటువంటి అవకాశాలు వస్తాయి, పదవులు వస్తాయి, రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, జనాల్లో మీకు మంచి పేరు ఉంటుంది, అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. దశమస్థానం బాగుందంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా స్పెసిఫిక్గా వాళ్ళందరూ కూడా అభివృద్ధికరంగా ఉంటారు. అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న ప్రతి వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవికుజులు ఏంటంటే మిలిటరీ ఉంటారు సార్, మిలిటరీ వాళ్ళు, తర్వాత పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళు, పై హై పొజిషన్లో ఉన్న వాళ్ళకి, తర్వాత రాజకీయ నాయకులకి, అందరికి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అండి, కుజరుగుల బలం చాలా బాగుంది. 6 తారీఖు వరకు అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంటారు. ఉద్యోగాలు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కష్టపడి చదివితే మాత్రం ఉద్యోగాలు వస్తాయి. ఆరవత సహా అందరికీ బాగుంటారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అక్కడ మ్యాంచి ప్రమాణంగా అవకాశాలు ప్రమాణం ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి, కొడుకుడు చెడుకు బదిలీలు అవుతారు, పెద్దవాళ్ళకి ఆశీస్సులు ఉంటాయి, ధనం బాగుంటుంది, మీకు రావాల్సిన సంపద మీకు వచ్చేస్తుంది. ఇక లాభస్థానంలో అండి, లాభస్థానంలో బుధశుక్రులు ఉన్నారు. బుధశుక్రులు అంటే నీచపక్క రాజయోగం అయిపోయి ఉన్నారు. బుధుడు మీరు యోగకారణం కాకపోయినా 11 కూడా ఆధిపత్యం వచ్చి శుక్రుడు దగ్గర ఉన్నాడు. కాబట్టి 6 తారీఖు వరకు మీ సంపదలు వస్తాయండి. మీకు ఎలా తలమం తలంపుగా ఎలా వస్తాయో తెలియదు, కానీ తలమం తలంపుగా మీకు ఆదాయం ఉంటుంది, మీ సంపద కలుగుతాయి, సంపదలను ఇస్తాడు, అంటే ప్రాఫిట్స్ ఉంటాయి. ఒక 9th భావం బాగుండకపోయినా ఈ సంపదలు మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. బుధ శుక్రులు 6 తారీఖు వరకు కాబట్టి ఉన్నారు కాబట్టి సంపదలు వస్తాయి. కుజుడు కూడా మీకు 11వ స్థానంలో వస్తున్నాడు. 11వ స్థానంలోకి కుజుడు మంచివాడే, ఈ రాశి అనేది కుజుడు కూడా 6 తారీఖు నుంచి వస్తున్నాడు. బుధుడు కుజుడు కాబట్టి ఏమాత్రం కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, ఖచ్చితంగా మంచి దర్శనం జరగబోతున్నాయి, జరుగుతాయి. శివ దర్శనం చేసుకోబోతున్నారు, తర్వాత కాశీక్షేత్ర దర్శనం చేసుకోబోతున్నారు, రామజన్మభూమి కూడా కొంతమంది రామజన్మభూమి వెళ్ళబోతున్నారు. అదేంటంటే అయోధ్య, అయోధ్య రాముడి దర్శనం కలగబోతోంది. కొంతమందికి అయితే కాట్మాండ్ వెళ్ళేది దేప దర్శనం చేసుకోబోతున్నారు, చివరి కప్పచుకున్నారు, ఆ దర్శనం చేసుకోబోతున్నారు, కాశీక్షేత్ర దర్శనం చేసుకోబోతున్నారు. మీలో చాలా మంది ఉన్నారు, కానీ మీ లగ్న బలం కూడా చూసుకుందాం. లగ్న బలం కూడా చూసుకోవడం వల్ల భయంకర చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. సో ఆ రాబోతున్నాయి కాబట్టి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనం కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా సమయానికి మీ చేతికి డబ్బు వస్తుంది. ఎంత ఇబ్బంది పడ్డా కూడా మీ ధనం మీకు వచ్చి తీరుతుంది. 12 శుక్రుడు ఉన్నాడంటే 12 శుక్రుడు ఏమవుతాడు, మంచి ప్రయాణం చేస్తూ ఉంటాడు, తీర్థయాత్ర చేస్తూ ఉంటాడు, దైవ దర్శనం చేయిస్తూ ఉంటాడు, వెంకటేశ్వర దర్శనం చేయిస్తుంటాడు, లక్ష అమ్మవారికి దర్శనం చేయిస్తుంటాడు. శుక్రుడు మాటల అద్భుతం. 12 శుక్రుడు వ్యయకారకుడు, అలాగే వ్యయస్థానంలో ఉన్నప్పటికీ వ్యయం చేస్తున్నప్పటికీ మీకు చక్కగా మీ అంతాయదాయం వస్తుందో అంత ఖర్చులు పెడతారు. ఈ విధంగా మీ 12 రాశులు ఉన్నాయండి. అంతే కదండి, మీ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. అలాగే కదండి, అంతేకాదు సుబ్రహ్మణ్యుడితో పాటు సూర్యభగవానుడు, ఆది చౌర్యం చేయడం, అరుణ పారాయణ చేయడం, సూర్యభగవానుడి హోమం చేయడం వల్ల అభివృద్ధి, శక్తి, ధైర్యం, శౌర్యం, అదృష్టం అన్నీ సూర్యభగవానుడు ఇస్తాడండి. ఇంకొకటి ఏంటంటే మీరు అమ్మవారిని పూజించాల్సిందే, ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు, సప్తమాధిపతి అంటే కొత్త అవసరాడు. ఈ శుక్రుడు కూడా నిజమంగా రాజయోగంలో ఉన్నాడు, ప్రాఫిట్స్ ఇస్తాడు కాబట్టి అమ్మవారిని, కర్తక అమ్మవారు అవ్వచ్చు, భ్రమరామ అమ్మవారు అవ్వచ్చు, లలితాద్రి భ్రమరామ అమ్మవారు అవ్వచ్చు, లలితాద్రి కూడా సుందరి అమ్మవారు అవడా అవ్వచ్చు,
అనేక మీ గ్రామదేవతండి ఎవరైనా అమ్మవాడవచ్చు, ఆవిడ పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం చేయండి, అదృష్టం తొడుగుతుంది. శ్రీరామచంద్రుడికి వెళ్తారు కదా, ఆయన పూజించండి, అన్ని శుభాలే జరుగుతాయి. సో ఈ నెల మొత్తం మీకు మీ వృశ్చిక రాశి వారిని అద్భుతంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.